మన జీవీకే వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్ ఎమర్జెన్సీ సర్వీస్ సందర్భంగా ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే సడన్గా దానికోసం ఒక ఎనిమిది వేల ఎనిమిది లక్షల మంది ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇచ్చినమని చెప్పిండ్రు దీనికి గౌరవ పెద్దలు మన హెల్త్ మినిస్టర్ హరిశన్న గారు అదే మాదిరిగా యంగ్ డైనమిక్ మన స్మార్ట్ ఐటీ మినిస్టర్ మన కేటీఆర్ గారు అదే మాదిరిగా మన అధికారులు మన ఎమ్మెల్సీ గారు మన చైర్మన్ గారు మిగతా అందరికీ కూడా పత్రిక పత్రికవేత్తలకు నమస్కారం ఏది ఏమైనా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు ఒక పదివేల కోట్లతోటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్స్ కానీ నాలుగు నాలుగు సైడ్ల నాలుగు కి పెద్ద పెద్ద థౌసండ్ బెడ్డెట్ తోటి పెద్ద హాస్పిటల్స్ కానీ అదే మాదిరిగా వరంగల్లో ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ ఇండియాలోనే పెద్ద ఒక హాస్పిటల్ దాన్ని కూడా కంప్లీట్ దసరా లోపల కంప్లీట్ చేస్తున్నారు అదే మాదిరిగా ఏది ఏమైనా పేద ప్రజలకు డబ్బుల్లో అంటే ఏ హాస్పిటల్ కన్నా పోతారు ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకుంటారు ఇక్కడ కాకపోతే లండన్ పోతారు అమెరికా పోతారు ఎక్కడైనా పోతారు కానీ పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొచ్చే ఘనత మన కేసీఆర్ గారు మన హరిశన్న గారు కాబట్టి దానికోసమే ఇవన్నీ ఎక్స్పరిమెంట్సు ఇవన్నీ కూడా ట్రైనింగు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డాక్టర్లని రిక్రూట్మెంటు ఎక్కడ లేని విధంగా మన దగ్గర మెడికల్ కాలేజీలు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు జిల్లాకో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత కూడా మనమే ఉన్నాం హరిశన్న చెప్పేటివి కూడా నేనే చెప్తున్నా పీజీ సీట్లు ఇండియాలో మనమే నెంబర్ వన్ పొజిషన్ ఉన్నాం పీజీ సీట్లకు కూడా ఎంబీబీఎస్ సీట్లలో కూడా మనమే నెంబర్ వన్ పొజిషన్ ఉన్నాం ఒక్క పీజీ సీట్లు కానీ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన నంబర్ వన్ సీఎం నంబర్ వన్ దాంట్లో ఉన్నాం ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కూడా అభివృద్ధిలో కూడా ఐటీలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమే నెంబర్ వన్ ఉన్నాం ఇంకా కూడా నంబర్ వన్ ఉండి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక మోడల్గా ఉండాలని చెప్పి వైద్యంలో కానీ విద్యలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమే నంబర్ వన్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి దానికోసమే ఎక్స్పెరిమెంట్ కోసం ఇద్దరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా మా నియోజకవర్గంలో ఉండడం మా మేడ్చల్ ఉండడం నేను అదృష్టవంతుని జై తెలంగాణ జై కేసీ